హాయ్ గీతా, ఎలా ఉన్నావే? నీకేంటే, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఎలాగలాగా కాలక్షేపం అయిపోతుంది. నాకా? నాకు ఇంకా లేదే, వెతుక్కునే పనిలోనే ఉన్నాను. అబ్బా, బాయ్ ఫ్రెండ్తో ఎలా ఎంజాయ్ చేసేస్తారే మీరు? నాకైతే భయం భయంగా ఉంది బాబోయ్. వయసులో ఉన్నాను కదే, రాత్రిలో నిద్ర పట్టట్లేదు. ఆ అనుభవం ఎలా ఉంటుందోనని తహతహలాడిపోతున్నాను. ఆ సుఖాన్ని ఊహించుకోవడమే తప్ప స్వయంగా అనుభవించిందే లేదు. ఆ వీడియోసా చూస్తున్నా? ఎందుకు చూడను? అవి చూస్తూనే కొంచెం మనసుని కుదుటపరచుకుంటున్నా. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో తీసుకున్న క్లిప్ నాకు పంపించావు కదా, అది చూసినప్పటి నుంచి నాకు మతి పోతుందనుకో. నీ బాయ్ ఫ్రెండ్ని పంపిస్తావా? పంపించవే, పంపించు. అలా అంటారు కానీ ఎవరి స్వార్థం వాళ్ళదేనే. మా అన్నయ్య వస్తున్నాడు, నేను మళ్ళీ కాల్ చేస్తా. అన్నయ్య, మన ఇంట్లో పని చేయడానికి పని మనిషి వస్తుందన్నావు కదా, ఇవాళ వస్తుందా? అవునమ్మా, వాళ్ళు 10 గంటలకు వస్తానన్నారు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. వస్తే వాళ్ళతో మాట్లాడు, నీ వెళ్ళనా మరి. ఈసారి మంచి వాళ్ళని చూడన్నయ్య, గతంలో పనిచేసిన రంగి చాలా ఇబ్బంది పెట్టింది కదా. ఆ అనుభవంతోనే ఈసారి మంచి వాళ్ళని సెలెక్ట్ చేశాను. వాళ్ళు వస్తే నువ్వు మాట్లాడి నాకు ఫోన్ చేయి, ఓకేనమ్మా? అలాగే అన్నయ్య. జాగ్రత్త అమ్మా, తలుపేసుకో. నమస్కారం అమ్మా. ఏంటి కాంతమ్మా, ఒకదానివే వచ్చావు? పని మనిషిని తీసుకురాలేదా? లేదమ్మా, మరో విధంగా అనుకోకండి. నేను పనికి మాట్లాడిన పిల్ల మంచిదే, కానీ అనుకోకుండా వాళ్ళ మామయ్య చనిపోతే ఊరు వెళ్ళిందమ్మా. అలాగా? అయితే వేరే వాళ్ళని చూసుకోమంటావా? వద్దమ్మా, ఆ పిల్ల వచ్చేంత వరకు నా కొడుకు మీ ఇంట్లో పనిచేసి పెడతాడమ్మా, మీకు అభ్యంతరం లేకపోతే. అతను ఎక్కడో పనిచేస్తున్నాడని చెప్పావు కదా, ఇప్పుడు ఎక్కడా పనిచేయట్లేదమ్మా, ఊరికే ఉంటున్నాడు. నీతో పాటు తీసుకురాకపోయావా? నాతో పాటు తీసుకొచ్చానమ్మా, అక్కడ బయట నిలబడ్డాడు. మోహనో, మోహనో, ఒరే మోహనో, ఒకసారి ఇలారా. మీ అన్నగారికి ఫోన్ చేసి చెప్పమ్మా, ఆయన ఒప్పుకుంటే పనిలో పెడతాను. ఓకే అన్నయ్య. అన్నయ్య ఓకే అన్నారు, జీతం గురించి నీకు చెప్తానన్నారు. అవునా అమ్మా, ఈ పూట నుంచే పనిలోకి చేరుతాడు మావాడు. వీడు మా నాన్న, వీడు ఉంటాడమ్మా, వీడు ఎవ్వరి జోలికి వెళ్ళడు. నాయన మరి పని చూసుకో జాగ్రత్తగా, నేను వెళ్ళేసి వస్తా. మరీ ఆడపిల్లల తలదించుకున్నావేంటి, ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీటెడ్, బీకా. సబ్జెక్ట్? మ్యాథ్స్. నువ్వు మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్వా? అవునండి. ఎందుకు అడిగానంటే, నేను మ్యాథమెటిక్స్లో చాలా పూర్, నాకు నీ కోఆపరేషన్ కావాలి. తప్పకుండా చెప్తాను మేడం. ఓకే, నువ్వు కిరాణా స్టోర్కి వెళ్ళి సామాన్లు తీసుకురా. ఓకే మేడం. స్టోర్ అతనికి నాకేం కావాలో తెలుసు, ఇస్తాడు, తీసుకురా. ఓకే మేడం. బిల్ అయ్యాక నాకు ఫోన్ చేయి, నేను అతనికి గూగుల్ పే చేస్తా. అలాగే. హలో, ఆగు, నా ఫోన్ నెంబర్ నీకు తెలుసా? లేదండి. మరి నాకు ఫోన్ ఎలా చేస్తావు? టెన్షన్ పడుతున్నావా? ఏం కంగారు పడకు, నిదానంగా పనిచేసుకో. సరే, మీ నెంబర్ చెప్పండి. ఫోన్ బాగుందే, మీ అమ్మ కొనిచ్చిందా? లేదు మేడం, నేనే కొన్నాళ్ళు బట్టల దుకాణంలో పనిచేసి కొనుక్కున్నా. మరి అక్కడెందుకు మానేశావు? ఇంకా చేస్తూనే ఉన్నాను మేడం. మీ ఇంట్లో ఎవరు పనికి లేరని నన్ను అక్కడ మానిపించి ఇక్కడ పెట్టించింది మా అమ్మ. అమ్మ మాటకి విలువ ఇచ్చావు, గ్రేట్. ఇలా ఇవ్వు, నెంబర్ ఇస్తా.
నీకు అక్కడ టీ తాగాలన్నా కూల్ డ్రింక్ తాగాలన్నా మొహమాట పడకుండా తీసుకో. ఓకే, కాస్త నవ్వొచ్చుగా. ఏమిటా సీరియస్? పర్వాలేదు, బాగానే ఉన్నాడు. ఇదేంటి మంచి కంత్రి దానిలా ఉంది. చూస్తున్నారు కదా దీని వ్యవహారం, ఇది 16 అనాల తెలుగు ఆడపిల్ల. దీనికి మస్తు షేడ్స్ ఉన్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉంటే చాలు, అమెరికా అమ్మాయిని మించిపోతుంది. ఇది సిగరెట్ తాగుతున్నట్టు కానీ, మందు కొడుతున్నట్టు కానీ, సొంత అన్నయ్య కూడా తెలియకుండా మేనేజ్ చేస్తామన్నది అంత దొంగ ముంజ. మేడం, మీరు భోజనం చేసేస్తే నేను ఇంటికి వెళ్తానండి. ఇంటికి వెళ్తావా? నో, నువ్వు ఈరోజు ఇక్కడే పడుకోవాలి. మా అన్నయ్య క్యాంపుకి వెళ్ళొస్తాడు. నిన్ను పనిలో పెట్టుకుందే నా సెక్యూరిటీ కోసం. అలాగే మేడం. నీట్గా స్నానం చేసి హాల్లో పడుకో. ఓకే మేడం, నేను స్నానానికి వెళ్తాను. సాధారణంగా ఆడవాళ్ళ కోసమే సీసీ కెమెరాలు పెడతారు. నేను మాత్రం ఈ మోహన్ గారి కోసమే సీసీ కెమెరా పెట్టా బాత్రూంలో. ఏంటో అనుకున్నాను, మంచి పోటుగాడే. అమ్మాయిల అనుభవం లేదనుకుంటా. వర్జిన్, ఓ మై గాడ్, స్టాక్ అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. ఏంటో అనుకున్నాను, మంచి పోటుగాడే. టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. మోహన్, పొద్దున మెట్లు దిగుతుంటే కాలు బెనికింది, కాస్త మసాజ్ చేయవా? మేడం, ఎందుకంత షాక్ అవుతున్నావు? నాకు లేని భయం నీకెందుకు? రా కూర్చో, మసాజ్ చేయి. ఓకే మేడం. ఓ యా, నీ చేతికి గ్రిప్ చాలా బాగుంది. జిమ్ చేసేవాడివా? అవునండి, చేసేవాడిని. నా కాల్ టచ్ చేశాక నీకేమనిపించడం లేదా? సారీ మేడం, నేను మీరు చెప్పిన పని మాత్రమే చేస్తాను. నా సొంతానికి ఫీలింగ్స్ అంటే ఏమి ఉండవు. ఓహో, అంత నిగ్రహం ఉందా నీ దగ్గర? ఇంకా కొంచెం పైకి నొక్కరా మగాడా. నీలో కరెంట్ లేదా ఏమిటి? వా, వాట్ ఏ ఫీలింగ్! ఎంత హాయిగా ఉందో మనసుకు.
మేడం, దిస్ ఈజ్ టూ మచ్. దీనివల్ల మీకే ఎక్కువ నష్టం. ఆ కష్ట నష్టాల గురించి నాకొదిలే. నీకొచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పు. దిస్ ఈజ్ టూ మచ్. దీనివల్ల మీకే ఎక్కువ నష్టం. అంటే నువ్వు కట్టుకున్న భార్యతోనే కలుస్తావా? అయితే ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన ప్రేమ ముదిరాక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు ఓకేనా? మేడం, మీరు చాలా తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నారు. మీరు చెప్పేవన్నీ సాధ్యం కాదు. ఎందుకు కాదు? కావాలంటే నీకు బాండ్ పేపర్ మీద రాసిస్తాను. కమాన్. అయ్యో, అనుకున్నాను ఏదో ఒక రోజు ఇలాంటి పని చేస్తుందని. ముందే అనుకున్నాను. రోజు మందు కొడుతూ, సిగరెట్ తాగుతూ, మొబైల్ ఫోన్లో నిన్ను చిత్రాలు చూస్తూ ఉంటే ఏ అమ్మాయినా ఇలాగే తయారైపోయింది. పాపం ఆ మోహన్ గారు ఏమైపోతాడో ఏమో. మోహన్, మోహన్ టీ. ఇదిగోండి టీ. కూర్చో. సరితా గారు, ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే చాలా డేంజర్. డేంజర్ కాదు, మనకి అడ్వాంటేజ్. మా చెల్లెలు ప్రేమించిందని సరేలే అని పెళ్లి చేస్తాడు. టైం రావాలి దేనికైనా. దగ్గరికి రా. అలాంటప్పుడు ఆయనకి తెలిసేదాకా ఎందుకు? మీరే వెళ్ళి మన ఇద్దరికి మ్యారేజ్ చేయమని అడగొచ్చుగా. టైం రావాలి దేనికైనా. దగ్గరికి రా. సరితా, నీ పద్ధతి ఏం నాకు నచ్చట్లేదు. ఇప్పుడే మన ఇద్దరి విషయం మీ అన్నయ్యతో చెప్తాను. మా అన్నయ్యకి నువ్వేంట్రా చెప్పేది? రాస్కెల్, బయటికి పోరా. వదలండి మేడం, వదలండి. పోరా బయటికి. నీతో నాకు పెళ్ళా? చాలానే ఆశలు పెట్టుకున్నావే. నీరేంజేంటి, నారేంజేంటి? సరితా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పెళ్ళి అని ప్రేరేపించాకే నేను నిన్ను కలిశా. నువ్వు ఇప్పుడు ప్లేట్ మార్చడం కరెక్ట్ కాదు. రే, నువ్వు నా ఇంట్లో పనివాడివి. అంతకు మించి ఎక్కువ మాట్లాడకు. అది గుర్తుపెట్టుకో. నాలాంటి అమ్మాయిని అనుభవించడం నీకెక్కువ. నీ జీవితానికి ఇది చాలు. పో. ఇలాంటి పనులు చేసి ఆడదాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? లా అనే అక్షరంతో పిలుస్తారు. యు స్టూపిడ్. ఎన్ని గుండెలరా నీకు, నన్నే ఎదిరిస్తావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆడదానిపై రేప్ చేసిన పనివాడు ఆ ఒక్క మాటతో నువ్వు జైల్లో ఉంటావు. నీతి నిజాయితీ కోసం నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధం. చెయ్యి, పోలీసులకు ఫోన్ చెయ్యి, ఇప్పుడే చెయ్యి. అన్నయ్య, అన్నయ్య, వీడు చూడు నన్ను ఏం చేయబోయాడో. ఇంకా చాలు, నార్మల్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? చీ, నువ్వు ఆడదానివేనా? అన్నయ్య, ముందు మోహన్ కి సారీ చెప్పు. నీకు సారీ చెప్పడానికి మోహన్ చెల్లకపోతే నేను చెప్తాను. సారీ మోహన్, మా చెల్లెల తరపున మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెబుతున్నాను. నేను అన్నయ్యనే కాదు, నీకు తండ్రిని కూడా. ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయం నాకు తెలుసు. అవన్నీ నా గుండెలో దాచుకున్న సంగతి నీకు తెలియదు. ఏంటి కాంతమ్మా, నువ్వు పనికి రావటం మానేశావు? ఇంట్లో ఏం జరిగింది? నువ్వు కొన్ని విషయాలు దాస్తున్నావు. నువ్వు పెద్దదానివి. నువ్వే పెద్ద మనసుతో మమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? లేదు బాబు, సరిత గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ విషయం మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ మీ ఉప్పు తిన్న విశ్వాసంతో చెప్తున్నాను.
అమ్మా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతాడో నీకు అర్థమవుతుందా? నీతో నీతులు చెప్పించుకునే అవసరం నాకు లేదు. నోరు మూసుకొని బయటికెళ్ళు. మళ్ళీ నువ్వు ఇక్కడికి రాక, పో, బయటికెళ్ళు. ఇంతకాలం పనిచేసినందుకు మంచిగానే బుద్ధి చెప్పారమ్మా నాకు. అలాగని ఈ విషయం మీ అన్నయ్యతో చెప్తానని అనుకోవద్దమ్మా. అస్సలు చెప్పనమ్మా. ఈ విషయం తెలిస్తే మీ అన్న గుండె ఆగిపోతుందమ్మా. వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతా, వెళ్ళిపోతా. మంచిగా చెప్పారు కదమ్మా, వెళ్ళిపోతా. మాకు తల్లిదండ్రులు లేకపోయినా నేనే తండ్రిని అయిపోయించి ఆమెకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాను. ఆమెకు నేను ఏం తక్కువ చేశానో చెప్పు. మాకు ఒక మంచి పని మనిషిని చూసిపెట్టి కాంతమ్మా. పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించి కాంతమ్మా. అంత మాట అనకండి. అలాగే కాంతమ్మా. నువ్వు సిగరెట్ కాలుస్తావని తెలుసు, మందు కొడతావని తెలుసు, కానీ ఏ రోజు నిన్ను ప్రశ్నించలేదు. కానీ ఏ రోజు నీ స్వేచ్ఛకు అడ్డు రాలేదు. అంతేకాదు, పాపం వాడి అమాయకుడు, ప్రేమిస్తున్నానని చెప్పి వాడిని ముగ్గులోకి దింపావు. పైగా వాడి జీవితంతో నువ్వు మాట్లాడుకున్నావు. ఇవాళ వాడిని ఈడ్చి బయటకు గెంటేస్తున్నావు. ఇదేనా ఒక ఆడపిల్లకు ఉండాల్సిన సంస్కారం? చూడమ్మా, మనం డబ్బున్న వాళ్ళం కావచ్చు, వాడు పేదవాడు కావచ్చు, అంత మాత్రాన మానవ హక్కుల్ని ఉల్లంఘించకూడదు.